గత నాలుగు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందయ్యా అంటే ఏమీ లేదు సున్నా తప్ప అమరావతిని నాశనం చేశారు ప్రాజెక్టులు నాశనం చేశారు పోలవరాన్ని నాశనం చేశారు పరిశ్రమలు రాకుండా చేశారు ఉన్న పరిశ్రమల్ని వెళ్ళగొట్టేశారు కల్తీ మద్యం అమ్ముతున్నారు శాండ్ మాఫియా జరుగుతూ ఉంది ల్యాండ్ మాఫియా జరుగుతూ ఉంది మనీ లాండరింగ్లు జరుగుతూ ఉన్నాయి వేల మంది అనేక రకాలుగా బాధలు పడుతూ చనిపోతూ ఉన్నారు ఇవన్నీ కప్పిపుచ్చుకోవటానికి రేపు ఎలక్షన్లో మళ్ళీ గెలవటానికి ప్రయత్నం చేయటానికి బీసీ గళం అనేది ఒకటి ఎత్తుకున్నారు ఆ బీసీ గళం ఎత్తుకున్న దానిలో మీరేం చేశారయ్యా బీసీలకి అని చెప్పి గట్టిగా తెలుగుదేశం పార్టీ అడిగితే దానికి సమాధానం చెప్పలేక బీసీలు వాళ్ళకి హక్కున చేర్చుకునే పరిస్థితి లేక ఇప్పుడు బీసీలని దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు బీసీలని వాళ్ళ యొక్క గొంతుని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు యువగళంలో బీసీ గళం వినిపించడం కోసం ఈరోజు జైహో బీసీ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాన్ని చూసి ఒక్కొక్కరికి కళ్ళు తిరిగిపోయి ఇదేం జనం ఇంతమంది వస్తున్నారేంటి బీసీలు టీడీపీకి బీసీలు ఇంత అతుక్కుపోయారేంటి అనే ఆలోచన విధానంతో ఒక్కొక్కడికి వైసీపీ నాయకులకి మెంటల్ ఎక్కుతా ఉంది అర్థమైపోతుంది వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్లోనే ఫ్రస్ట్రేషన్ విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి అది తట్టుకోలేక బయటకొచ్చి బీసీలని పెయిడ్ ఆర్టిస్టులు అన్న వాళ్ళని నాలుక తెగ్గొస్తాము అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఈ నాలుగేళ్లల్లో మీరు చెయ్యని దుర్మార్గాలు ఉన్నాయా చెప్పండి బీసీల పట్ల మర్డర్లు చేశారు మానభంగాలు చేశారు గ్యాంగ్ రేపులు చేశారు శిరోమండనాలు చేశారు సజీవ దహనాలు చేశారు గృహవా గృహ దహనాలు చేశారు కూల్చివేతలు నరికివేతలు గ్రామ బహిష్కరణలు వీటి గురించి వైసీపీ నాయకులకి సమాధానం చేసి చెప్పే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రకంగా ఉండే మీ ఆలోచన విధానం బీసీలకు అర్థం కావట్లేదని అనుకుంటున్నారా మీ సొంత సామాజిక వర్గాలకి టీటీడీ చైర్మన్ ఇచ్చుకున్నారు ఈఓ ఇచ్చుకున్నారు తోడా చైర్మన్ ఇచ్చుకున్నారు ఇవన్నీ కనీసం బీసీలకి ఇంత ద్రోహం చేసి ఈ రకంగా అరాచకం సృష్టించి ఈరోజు మోపిదేవి వెంకటరమణ గారు ఆ జోగి రమేష్ గారు ఆ కారుమూరి ఆ కారు కూతలు కూసే కారుమూరి గవర్నమెంట్ హాస్పిటల్లో రేపు జరిగితే కూడా పట్టించుకొని రజని ఈ నలుగురు పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు మీరు ముందు పెట్టుకొని బీసీల బీసీలతో బీసీలను తిట్టిస్తారా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే వైసీపీ నాయకులు మళ్ళీ బీసీలను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులను మాట్లాడితే మాత్రం కబడ్దార్ అని చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ